ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తూ పేదోడి ప్రాణాలకు భరోసా కల్పిస్తోంది. సామాన్యుడి దవాఖానాగా పేరు పొందిన నిమ్స్ లో లక్షలు ఖర్చు అయ్యే ఆపరేషన్లను ఉచితంగా చేస్తోంది. ఇప్పటివరకు డాక్టర్లు 100కు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడం విశేషం. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. వేల కోట్లతో సర్కారు దవాఖానాలో సకల సౌకర్యాలను కల్పించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ వైద్య సేవలకు నిలయంగా మారిపోయాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థాయి నుంచి రాష్ట్రంలో ఇప్పుడు నేను వస్తా బిడ్డో సర్కారు దవాఖానకు అనే అంతలా పరిస్థితి మారిపోయింది. పేదోడి కార్పొరేట్ ఆసుపత్రిగా పేరొందిన నిమ్స్ లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుంది. ఒక్క ఏడాదిలోనే నిమ్స్ లో 100 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు పూర్తి చేయడం విశేషం. 100 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు 97 మందికి ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించింది. ఇందులో 90 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీ ద్వారానే జరిగాయి. సాధారణంగా ఒక్కో శస్త్రచికిత్సకు 10 లక్షల నుండి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ నిమ్స్ ఆసుపత్రిలో 1 రూపాయి తీసుకోకుండా ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది ప్రభుత్వం. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స వల్ల 25 మంది మహిళలు, 75 మంది పురుషులు సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇక అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయడంతో పాటు వారికి అవసరమయ్యే మందులను జీవిత కాలానికి ఉచితంగా అందిస్తుంది. ఇలా ఉచితంగా మందులు అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణయే. ఈ ఆరోగ్యశ్రీలో పూర్తిగా ఉచితంగా ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తున్నాం అన్నమాట. మేము చేసే చాలా ట్రాన్స్ప్లాంట్, మోర్ దెన్ 90% ట్రాన్స్ప్లాంటేషన్స్ ఆరోగ్యశ్రీనే. అంటే బీద వాళ్ళకే ఇది బెనిఫిట్ అవుతుంది అన్నమాట. ఇది గవర్నమెంట్ ఏంటంటే మనకు 1.6 లాక్స్ ఆరోగ్యశ్రీలో హాస్పిటల్కి ఇస్తుంది, కానీ మాకు ఒక 2.5-2.6 లాక్స్ ఖర్చు అవుతుంది. ఆ మిగిలిన డబ్బు కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో గవర్నమెంట్ మనకి ఇస్తుంది అన్నమాట. అది ఒకటే కాకుండా ఏంటంటే పేషెంట్లకు ఈ ఆపరేషన్కు సంబంధించిన ఖర్చులే కాకుండా పోస్ట్ ఆపరేటివ్ ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఇమ్యునో సపరేషన్ మెడిసిన్స్ ఉంటాయి, అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఒక ఫస్ట్ 1 or 2 ఇయర్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. అంటే దాదాపుగా నెలకు 10,000 నుంచి 15,000 దాకా ఖర్చు అవుతుంది అన్నమాట. సో ఆ మెడిసిన్స్ కూడా గవర్నమెంట్ ఫ్రీగానే ఇస్తుంది. నిమ్స్లో అవయవ మార్పిడి కోసం అవసరమైన మాడ్యులర్ థియేటర్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ, డయాలసిస్ మిషన్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఇక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి క్యాడవరి లైవ్ ట్రాన్స్ప్లాంట్లో జరుగుతాయి. అయితే తొలిసారిగా 1989లో నిమ్స్ లో మొదటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. 1989 నుంచి 2021 వరకు 1,398 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తే 2013లో జీవన్ దాన్ ప్రారంభమైన తరువాత ఇప్పటి వరకు 816 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. 2016 నుండి నిమ్స్ ఆసుపత్రిలో ప్రతి ఏడాది 100కు పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయని యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ దేవరాజు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో జీవన్ దాన్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు జీవన్ దాన్ డైరెక్టర్ స్వర్ణలత. గతంలో అవయవాల దానంలో తమిళనాడు ముందు ఉండగా ప్రస్తుతం తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 670 ట్రాన్స్ప్లాంట్స్ అయ్యాయి, 775 ట్రాన్స్ప్లాంట్స్ అయ్యాయి. ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ పర్ ఇయర్ 100 ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాం ఎక్సెప్ట్ 2020, బికాజ్ ఆ కోవిడ్లో మనం దానివల్ల కొంచెం స్లో డౌన్ అయ్యింది. బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ 19, 18, 17, 16 ఎవ్రీ ఇయర్ 100 చేస్తాం. సేమ్ వే ఈ ఇయర్ మళ్ళీ 100 చేస్తాం, 101. అండ్ ఫర్ ఎవ్రీ మినిట్లో వాళ్ళు మానిటర్ చేయడము, డైరెక్టర్ గారే కానీ, హెల్త్ మినిస్టర్ గారే కానీ, సీఎం గారే కానీ, దే హావ్ టేకెన్ దిస్ థింగ్ వెరీ సీరియస్లీ. అండ్ ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇవ్వడము, నంబర్స్ ఇంకా పెంచాలి అని మాకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడము, మాడ్యులర్ థియేటర్సే కానివ్వండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయడము, సెపరేట్గా వాళ్ళ వార్డ్స్ పెట్టడము, నర్సింగ్ స్టాఫ్ని ఇంక్రీస్ చేయడము, అండ్ సెపరేట్ ఎక్విప్మెంట్, డాప్లర్ ఎక్విప్మెంట్, ఏదైనా డౌట్ వస్తే అప్పటికప్పుడు అల్ట్రాసౌండ్ చేసి చెక్ చేసుకోవడము, కిడ్నీ బాగానే పనిచేస్తుందా అని. డిఫరెంట్ వేస్లో అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇప్పుడు ఈ మనకి నిమ్స్లో ట్రాన్స్ప్లాంటేషన్ దాదాపు మనకి అన్నీ కూడాను ఆరోగ్యశ్రీలోనూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా ట్రాన్స్ప్లాంట్ అంటేనే మనకి పెద్ద ఆపరేషను, దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అనే చాలామంది అపోహ ఉంటుంది. కాబట్టి మనకి ఈ గవర్నమెంట్ల ద్వారా, మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, ఈ ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని ట్రాన్స్ప్లాంటేషన్స్ ఆరోగ్యశ్రీలోనూ సీఎం రిలీఫ్ ఫండ్లో ఫ్రీగా చేయడం జరిగింది అన్నమాట. సో అదేవిధంగా కిడ్నీనే కాదు, ఇప్పుడు లివర్ కానివ్వండి, హార్ట్ కానీ, లంగ్ అన్నీ కూడాను ఆరోగ్యశ్రీ పెట్టడం చేయడం జరిగింది అనమాట. ఆరోగ్యశ్రీ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. మనకి కిడ్నీనే కాకుండా మనకి మన నిమ్స్లో
లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. హార్ట్ ఇటీవల కాలంలో లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేశాము. సో అన్నీ కూడాను ఆరోగ్యశ్రీలోనే అన్ని మొత్తం ఫ్రీ అయిపోయింది. కాబట్టి సామాన్య కూడాను ఈ ఇటువంటి కష్టమైన డిఫికల్ట్ సర్జరీ ఏదైతే మనకి ఖర్చు లక్షలతో కూడింది అది ఖర్చు ఉంటుందో అది కూడాను ఒక సామాన్యుడికి మనకి ఈజీగా అందుబాటులో నుండి మనకి చాలామందికి ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా లైఫ్ వైపు జరుగుతోంది. నిమ్స్లో ఆరోగ్య సేవలపై రోగి బంధువులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్షలు ఖర్చయ్యే కిడ్నీ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తూ పేదోళ్లను ఆదుకుంటున్నారని ప్రశంసిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో లభించే వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. మా ఆయనకు 2 ఏళ్ల నుంచి ప్రాబ్లం సార్, కిడ్నీ ప్రాబ్లం 2 ఏళ్ల నుంచి ఉంది సార్. కిడ్నీ సెంటర్ హాస్పిటల్ హైదరాబాద్లో చూపించుకున్నాం సార్, మేము 1 లక్ష రూపాయలు అయింది సార్ మాకు. ఇప్పుడు నిమ్స్కి వచ్చినాం సార్, 2 నిమ్స్లో ఫ్రీగా అయింది సార్ మాకు. నిమ్స్లో డాక్టర్లకు ధన్యవాదాలు, కేసీఆర్కి ధన్యవాదాలు సార్. నిమ్స్ ఆసుపత్రిలో 100కు పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి శివాష్ అనిపించుకున్నారు నిమ్స్ వైద్యులు. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందంటున్నారు. మొత్తానికి నిమ్స్ ఆసుపత్రి సామాన్యుడి కార్పొరేట్ ఆసుపత్రిగా మారిపోయింది. ఇక్కడికి వచ్చే ప్రజలు అధునాతన వైద్య సేవలను ఉచితంగా పొందుతూ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వెళుతున్నారు. కార్పొరేట్ వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ నిమ్స్ ఆసుపత్రి. అత్యంత ఖరీదైన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ని నిమ్స్ ఆసుపత్రిలో పేద ప్రజలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. కరోనా సమయంలో కూడా 100కు పైగా కిడ్నీ సర్జరీలు నిర్వహించి శభాష్ అనిపిస్తున్నారు నిమ్స్ ఆసుపత్రి వైద్యులు. వీడియో జర్నలిస్ట్ రవితో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.